బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగ ఉపాధి కల్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు వంశీ. ధర్మపురి సెగ్మెంట్ గొల్లపల్లిలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు వంశీకృష్ణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చి మీ అందరి ముందు ఇక్కడ నిల్చునే అవకాశం వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ. లాస్ట్ టైం కూడా కేవలం 450 ఓట్లతోటి హేరాఫేరి చేసి వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పి గేమ్స్ ఆడిన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీకి ఇవన్నీ కొత్త కాదు. ప్రజలను మోసం చేసి అప్పు పెట్టి మన పిల్లలను తాగుబోతులే చేసి పనికి లేకుండా ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టిన నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి మీ అందరూ ఒకసారి గుర్తిస్తున్నారు. తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి, మన పిల్లల భవిష్యత్తు మారిపోతాయి అని చెప్పి నమ్మించి గొంతు కోసి ప్రజలను ద్రోహం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మీ అందరూ ఒకసారి గుర్తిస్తున్నారు. మీ అందరూ గుర్తుంది గతంలో తొలి ఉద్యమంలో కూడా కాకా వెంకటస్వామి గారు బుల్లెట్ గాయాలను లెక్క చేయకుండా కూడా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు. తెలంగాణ వస్తే బాగుంటుంది, మన పిల్లల బతుకులు బాగుంటాయి అని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాతనే